గారు చెప్తాడు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలంట. మేమున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నేర్చుకోవాలి చంద్రబాబు దగ్గర నీ దగ్గర? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాదరణ పొంది ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని వెనక నుంచి వెన్నుపోటు ఎలా పొడవచ్చు, ఎలా చంపవచ్చు? ఆయన పార్టీని పదవని ముఖ్యమంత్రి పదవని ఎట్టా కొట్టేయొచ్చు, ఎట్టా కన్నాలేయొచ్చు అని చెప్పి ఈ దొంగ పనులు నేర్చుకోమంటావా చంద్రబాబు దగ్గర? లేకపోతే ఒక ఎమ్మెల్యే అవటం కోసం అన్న చేస్తే వదిన్ని బాత్రూంలో ఎలా ఊరేయాలి, ఎలా చంపాలి అని నీ దగ్గర నేర్చుకోమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొట్టమొదటి ఎన్నికలు 67 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరాలు అభిమానాలతో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ లుచ్చగాడి దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ సన్నాసుల దగ్గర, ఏ వెన్నుపోటుదారుల దగ్గర, పదవుల కోసం మామల్ని వదిలిని చంపేటువంటి నీచుల దగ్గర, నికృష్టుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన దగ్గర పనిచేసేటువంటి మాకు కానీ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ మాకు పట్టల. మేము ప్రజలను నమ్ముకునే, ప్రజల కోసం ఆలోచించి, ప్రజలకు ఏది చేస్తే కరెక్ట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నిన్న చెప్తాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడంట. ఈడు చంద్రబాబు ఎప్పుడు ఆ ప్రెస్ దగ్గర సొల్లు, గొట్టాల దగ్గర సొల్లు కాచుకుంటూనే ఉండేవారు. ఇదే కారణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడు, ఈడు ఉమ్మగడ గౌన్ వేసుకునేవాడు, ప్లాస్టిక్ గౌను. అచ్చెన్నాయుడుకి ఒకటి వేసేవారు, రామయ్యకి ఒకటి వేసేవారు, చంద్రబాబు ఒకటి వేసుకునేవారు. వేసుకుని ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఒక డాక్టర్ దగ్గర నిలబడి డాక్టర్ కరోనా వైరస్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడో నేర్పుతున్నటువంటి చంద్రబాబు. డబ్బా న్యూస్లో, డబ్బా ఛానల్స్లో ఈ న్యూస్. మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రబాబు గారిని అడుగుతుంది, ఏమని కరోనా ఎలా కంట్రోల్ చేయాలి బాబు గారు అంటే ఈయన ఆవిడతో చెబుతున్నట్టు ఒక ఫోటో. పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈయన ఫోన్ చేసి అది ఎట్టా కంట్రోల్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ కట్టాలా, ఏం కొట్టాలి, ఈయన ఎట్టా కంట్రోల్ చేశాడు, ఆయనకి సలహాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు. ఇటువంటి గౌన్లు వేసుకుని, ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఈ కరోనా వైరస్తో పాటు ఈ కరోనా గాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మళ్ళీ పబ్లిసిటీ ఇప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్న టీవీ గొట్టాలనిన్న ఛానల్స్ని కాదు, ప్రజలను నమ్ముకుని ఎన్ని గొట్టాలు, ఎన్ని ఛానల్స్ ఆయనకి వ్యతిరేకంగా నడిచిన ఆయన ప్రజలను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడు. మీరు ఇటువంటి చీప్ పబ్లిసిటీతో, ఇటువంటి గొట్టాలను నమ్ముకుని మీరు పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు 23 సీట్లు పరిమితమై దిక్కుమాలిన వాళ్ళకి ఇక్కడ ఇంత విపత్తు జరిగి రాష్ట్రంలో ఉంటే హైదరాబాదులో దాక్కుని, హైదరాబాదులో నువ్వు ఒక అనాథలాగా అక్కడ పడి ఉండాల్సినటువంటి కర్మ ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు కాబట్టి ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. ఈ కరోనా టైంలో అయినా సరే ఈ విమర్శలు మానేయండి. నువ్వేమైనా సలహాలు చెప్పమంటే పనికి మాలిన లెటర్లు ఒకటి రాస్తాడు, 5,000 ఇవ్వండి ఒక్కొక్కరికి. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాసేలో మూట 5,000 ఇవ్వటానికి, 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ డబ్బులు కూడా పసుపు కుంకుమలో నీ అన్ని అడ్డమైన కార్యక్రమాలకి పెట్టి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు ఎక్కువట్టి అప్పులు పెట్టి సిగ్గు లేకుండా దిగిపోయి 5,000 ఇవ్వాలంట. ఇక్కడ ఒకటి విగ్గు పెట్టుకుని నిరహార దీక్ష విజయవాడలో, తక్కువ విగ్గు మాత్రం తీరు ఎంత విపత్తు వచ్చినా. ఆయన మేకప్ తీయుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేవినేని ఉమ నీకు నోరు ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాగు, నువ్వెక్కడో చోట నాకు కనపడకుండా ఉండో నీకు తగిన బుద్ధి చెప్తాను. నీ మూతి పగలు కొట్టించుకునే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకు అసలే గొంతు బాగదు, 2 మాటలు మాట్లాడితే 3 మాట నువ్వేం మాట్లాడుతున్నావు
అర్థమవదు. కొడితే నీకు మూతి కూడా షేపులు మారిపోతాయి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి కనుక ఇంకొకసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టుగానే ఏకవచనంతో సంబోధించిన నీ పిచ్చ పిచ్చ మాటలు కనుక ఇంకొకసారి కనుక నా చెవులు కనపడితే నీ మూతి షేపులు మారేటట్టు నీ మూతి పగలు కొడతానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ, ఇంకోటి